కొన్ని పుస్తకాలు ప్రత్యేకంగా వ్యక్తిత్వ వికాసంపై ఉంటాయి. కొన్ని పుస్తకాల్లో కథల్లో మధ్యలో వ్యక్తిత్వ వికాసం గురించి ఉంటాయి. కానీ వ్యక్తిత్వ వికాస పుస్తకంలో స్టోరీగా చెబుతూ రచనలు తెలుగులోకి రాలేదు. అలాంటి ఒక పుస్తకమే తప్పు చేద్దాం రండి. ఈ పుస్తకాన్ని రాసింది ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. టైటిల్ చూసి ఇందులో ఏదో నెగిటివ్ కంటెంట్ ఉందనుకుంటే మీరు పొరపడినట్లే. మనం టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి విన్నాం, కానీ ఈ బుక్ ప్రధానంగా చేంజ్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఉంటుంది. ఈ బుక్ గురించి తెలియాలంటే ముందు 5 కోతుల కథ గురించి తెలియాలి. ఒక పెద్ద బోనులో 5 కోతులు పెట్టండి. ఆ బోనుకి పైన ఒక అరటి పండును వేలాడదీయండి. ఆ పండును అందుకోవడానికి ఒక చిన్న నిచ్చెనను కూడా అందులో ఉంచండి. కోతులు అరటి పండును అందుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా వాటిపై నీళ్లు కొట్టండి. 2-3 సార్లు అలా చేస్తే ఇక కోతులు ఆ అరటి పండును అందుకోవడానికి ప్రయత్నించవు. ఇప్పుడు 5 కోతుల్లో 1 కోతిని బయటకు తీసి మరో కొత్త కోతిని అందులో ఉంచండి. ఆ కొత్త కోతికి అరటి పండు కనిపిస్తుంది. ఆ పండును అందుకోవడానికి ఆ కోతి ప్రయత్నించినప్పుడు మిగతా 4 కోతులు దాన్ని కిందకు లాగేస్తాయి. తర్వాత ఒక్కొక్కటిగా 5 కోతులను తీసి కొత్త కోతుల్ని ప్రవేశపెట్టండి. కొత్త కోతి వచ్చిన ప్రతిసారి అరటి పండును తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మిగతా కోతులు దాన్ని కిందకు లాగేస్తూ ఉంటాయి. కొత్త కోతులకి అవి కిందకు ఎందుకు లాగుతున్నాయో కూడా తెలియదు. ఎందుకు అలా చేస్తున్నాయంటే అందరూ చేస్తున్నారు, నేను కూడా అదే చేస్తా అంటాయి. మన సమాజంలో జాతులు, కులాలు, ఆచారాలు, నమ్మకాలు, దేవుళ్ళు, దయ్యాలు, రాజకీయాలు అన్ని 5 కోతుల కథ తరహాలోనే నిర్మింపబడ్డాయి. అందరూ మూర్ఖులుగా మారి ఒక్కడు మారకపోతే ఒక సమస్య, ఒక్కడు తొందరగా మారి అందరూ మారకపోతే అది ఇంకా పెద్ద సమస్య. మార్పునే ఒక తప్పుగా నేటి సమాజం చిత్రీకరించింది. మార్పు గురించి మరింత వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. మార్పు. మార్పు అంటే విజయం. హిమాలయ పర్వతాలు ఎక్కేవాడు అప్పటి వరకు రొప్పుతూ ఆయాసంగా నడుస్తాడు. శిఖరం చేరుకోగానే ఆనందంతో కేకలు వేస్తాడు. ఒక పిల్లవాడు టెన్షన్తో అకౌంట్స్ ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు. బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వగానే అతని మొహంలో ఆనందం కనిపిస్తుంది. దీక్ష మూడ్లో నుంచి ఆనందపు మూడ్లోకి మారడమే విజయం. విజయానికి కావాల్సింది కృషి, పట్టుదల, కోరిక మాత్రమే. చాలా మందిలో కోరిక మాత్రమే ఉంటుంది. ఒక విద్యార్థి నాకు కలెక్టర్ అవ్వాలని ఉంది కానీ చదువుపై ఏకాగ్రత నిలవట్లేదు అంటున్నాడు అంటే అతనికి ఇతర విషయాలపై ఎక్కువ ఆసక్తి ఉంది అని అర్థం. చదువుపై ఆసక్తి పెరగాలంటే ఇతర విషయాలను కట్ చేయాలి. అతను మారడానికి సిద్ధపడాలి. అప్పుడే తన లక్ష్యాన్ని చేరుకోగలడు. నీకు తెలివి రావాలంటే ప్రతిరోజు కొంత నేర్చుకో. నీకు జ్ఞానం రావాలంటే ప్రతిరోజు కొంత వదులుకోవడానికి సిద్ధపడు అనే సామెత ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. చాలా మంది నాకు తెలిసిందే వేదం అనే భ్రమలో ఉంటారు. ఒకసారి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. 30ని సగంతో భాగించి 5 కలిపితే ఎంత? ఆలోచించకుండా 20 అనేస్తారు కొంతమంది. మరో ప్రశ్న చూడండి. ఈ సెంటెన్స్ లో ఎన్ని ఎఫ్ అనే అక్షరాలు ఉన్నాయో చెప్పండి. వీడియోని పాస్ చేసి కౌంట్ చేయండి. 3 అంటారు కొందరు, 4 అంటారు మరికొందరు. మరింత జాగ్రత్తగా చదివితే 5 ఎఫ్లు కనబడొచ్చు. మరింత జాగ్రత్తగా చూస్తే 6 కూడా కనబడొచ్చు. నిజానికి అందులో 8 ఎఫ్లు ఉన్నాయి. మొదటిసారే మీకు 8 కనబడితే మీలో గొప్ప అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్నట్లు లెక్క. మనకు అన్నీ తెలుసు అనుకుంటే ఇలాంటి తప్పులే జరుగుతాయి. మార్పు ఈ 5 సందర్భాల్లో కష్టమవుతుంది. మనం ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా కేవలం మన దృష్టితో చూడాలనుకున్నప్పుడు, ప్రపంచంలో వస్తున్న మార్పుల్ని గమనించలేనప్పుడు, మన జ్ఞానాన్ని, కోరికని, నైపుణ్యాలను పెంచుకోకుండా అలాగే ఉంచుకున్నప్పుడు, మారుతున్న జీవిత విధానాన్ని గమనించకుండా మన ఆలోచనే కరెక్ట్ అనుకున్నప్పుడు, ముఖ్యంగా ఏదైనా తెలుసుకోవాలనే కుతూహలం కోల్పోయినప్పుడు మార్పు కష్టమవుతుంది. మరి మారాలంటే ఏం చెయ్యాలి? ఇందుకు రచయిత కొన్ని మార్గాలు చెప్పారు. అవేంటంటే, దృక్పథంలో మార్పు. నీకు లోకం సరిగ్గా కనబడడం లేదు అంటే తప్పు నీ కళ్ళజోడుది. కళ్ళజోడు సూచించిన పెద్దలది. ప్రపంచాన్ని చూసే దృష్టికోణం మార్చుకోవాలి. ఆలోచనలో మార్పు. మీ ఆలోచన విధానం అనేది మీ యొక్క క్యారెక్టర్ మరియు మీపై మీకున్న నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రపంచంలో విజయం కన్నా గొప్పది క్యారెక్టర్. ఎవరూ నిన్ను చూడడం లేదు అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావో, ఎలా ప్రవర్తిస్తారో అదే నీ క్యారెక్టర్. నువ్వు గెలవకపోయినా నిన్ను ఓటమి నుంచి కాపాడేదే నీ క్యారెక్టర్.
మన క్యారెక్టర్ సరిగా ఉన్నప్పుడే ఆలోచనలో మార్పులు వస్తాయి, ప్రవర్తనలో మార్పు. ఆలోచన వేరు, ప్రవర్తన వేరు. అవతలి వ్యక్తి యాక్షన్కి లేదా ఒక పరిస్థితికి మీరిచ్చే స్పందనే ప్రవర్తన అవుతుంది. అలవాట్లలో మార్పు. ఒకప్పుడు సిగరెట్ తాగడం వ్యసనంగా ఉన్న వ్యక్తి తర్వాత మార్నింగ్ వాక్ చేయడమే వ్యసనంగా మార్చుకున్నాడు. ఒక మంచి అలవాటు ఒక మంచి మార్పుకి దోహదం చేస్తుంది. నమ్మకాల్లో మార్పు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చేసే ప్రతి పనిని ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని చేస్తే అర్ధరహితమైన మూఢ నమ్మకాల నుంచి బయటపడొచ్చు. ఈ విధమైన మార్పులు జన్మతః రావు, నిరంతరం అభ్యాసం చేయాల్సిందే. ఋతువు మారినప్పుడల్లా ఎంత బాగుంటుందో అని మనందరికీ తెలుసు. మన జీవితం కూడా అంత అందంగా మారాలంటే మార్పును మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. మార్పు ముందు హేళన చేయబడుతుంది, తర్వాత ప్రశ్నింపబడుతుంది, ఆ పైన విమర్శింపబడుతుంది, తిరస్కరింపబడుతుంది, చివరగా ఒప్పుకోబడుతుంది. మారడం తప్పు అని ఎవరైనా అంటే ఆ తప్పు చెయ్యక తప్పదు అని చెప్పండి. గోల్స్. మూర్ఖుడు తన భవిష్యత్తుని ముందు 3 అడుగుల కంటే ఎక్కువ చూడలేడు. 3 అడుగులు నడవడం నేర్చుకుంటే చాలు అనుకుంటాడు అతడు. పిల్లలకు పెళ్లి చేసి రిటైర్డ్ అవ్వటం కోసం కాదు మనం బ్రతికేది. బ్రతుకు చివరి క్షణం వరకు బ్రతకటం ఎలాగో నేర్చుకుంటూ ఉండడమే జీవితం. గెలుపంటే ఇతరుల కన్నా నువ్వు గొప్పవాడివి అవ్వడం కాదు, నిన్నటి నువ్వు కన్నా ఈరోజు నువ్వు బాగుండడం అని అంటారు ఎండమూరి గారు. ఒక వ్యక్తి తన గమ్యాన్ని నిర్మించుకునేటప్పుడు ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలని అంటారు. అవేంటంటే స్పష్టత. మీరు ఎక్కడికి చేరుకోవాలి అనుకుంటున్నారో, ఏం సాధించాలని అనుకుంటున్నారో క్లియర్గా తెలుసుకోవాలి. వాస్తవికత. మీరు స్టెప్ బై స్టెప్ గోల్ రీచ్ అవ్వాలి. ఒక స్టెప్ రీచ్ అయ్యాక మరో స్టెప్ గురించి ఆలోచించాలి, కానీ మొదటి స్టెప్లో ఉన్నప్పుడే 5వ స్టెప్ గురించి ఆలోచించకూడదు. ఓవర్ నైట్లోనే విజయం సాధించగలమనే భ్రమ నుంచి బయటపడి రియాలిటీలో బతకాలి. శక్తి సామర్థ్యాలు. ప్రతి మనిషిలోనూ ఒక అలసట జోన్ అనేది ఉంటుంది. ఆ జోన్ రీచ్ అయ్యాక ఇక తన శక్తి లేదు అనుకుంటాడు. అది తప్పు. ఆ గీతని కాస్త కష్టపడి దాటగలిగితే మళ్లీ చాలా దూరం ప్రయాణం చేయగల శక్తి వస్తుంది. స్టాండర్డ్స్. ప్రతి మనిషికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. గమ్యాన్ని చేరుకోవడంలో కొన్నిసార్లు మన పద్ధతుల్ని మార్చుకోవాల్సి ఉంటుంది. వాటికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. పర్పస్. మీరు అసలు ఎందుకు ఆ గోల్ని ఎందుకు సాధించాలనుకుంటున్నారో దానికి ఒక పర్పస్ ఉండేలా చూసుకోవాలి. ఆ పర్పస్ అనేది లేకపోతే ఆ గోల్ని మధ్యలోనే వదిలేయాల్సి ఉంటుంది. విలువలు. మన జీవిత విధానమే మన విలువల్ని నిర్దేశిస్తుంది. మీ బాహ్య స్వరూపం మీ అలంకరణ మీద, వేసుకునే దుస్తుల మీద ఆధారపడి ఉంటుంది. విడిగా బట్టలకు ఎటువంటి విలువ ఉండదు, అవి మనిషి ధరించినప్పుడే వాటికి ఒక విలువ ఉంటుంది. అదేవిధంగా మంచికి కూడా విడిగా ఎటువంటి విలువ ఉండదు. మీ మంచితనం మీ సహాయపడే వ్యక్తిత్వంతో ముడిపడినప్పుడే దానికి విలువ. ప్రపంచంతో మీ సంబంధం మీ యొక్క 6 విలువలపై ఆధారపడి ఉంటుంది. వీటిని 6 కంట్రోల్స్ అంటారు. అవేంటంటే ఫైనాన్స్ కంట్రోల్. మీకిష్టం వచ్చినట్లు జీవించాలంటే మీకు ఆర్థిక నిబద్ధత ఉండాలి. డబ్బు పట్ల ఎంత వ్యామోహం పెంచుకోవాలి, ఎప్పుడు దాన్ని ఎడమకాలతో తన్నాలి అన్న విషయం తెలిసినవాడే ఆధునిక యోగి అని అంటారు రచయిత. ఫ్రెండ్షిప్. మనిషికి స్నేహం కావాల్సిందే. ఎంత స్నేహం కావాలి, ఎంతమంది స్నేహితులు ఉండాలి అనేది మనము డిసైడ్ చేసుకోవాలి. కేవలం కాలక్షేపం కోసం స్నేహితుల్ని ఎంచుకోకూడదు. వారి అర్హతలను బట్టి ఎంచుకోవాలని రచయిత అంటారు. వారి అర్హతలు తెలియాలంటే ముందు వారు ఎలాంటి వారో తెలియాలి. స్నేహితులు 5 రకాలుగా ఉంటారు. 1, తెలివైన వారు, తాము లాభం పొందుతూ నీకు లాభం చేస్తారు. 2, మొహమాటస్థులు, తాము నష్టపోయినా నీకు లాభం చేస్తారు. 3, స్టూపిడ్స్, తమకు లాభం లేకపోయినా మీ గురించి చెడుగా చెప్పి మీకు నష్టం కలిగిస్తారు. 4, ఈడియట్స్, వీరి వల్ల మీకు గాని వారికి గాని ఏ లాభం ఉండదు. 5, క్రూక్స్, మీకు నష్టం కలిగించి తాము లాభం పొందుతారు. వేసుకునే బట్టల కోసం 4 షాపులు తిరుగుతాం. అలాంటిది మరి స్నేహితులను ఎంత జాగ్రత్తగా ఎన్నుకోవాలి. ప్రపంచ చరిత్రలో నష్టపోయిన వారందరినీ తీసుకుంటే 4వ వంతు పైగా స్నేహితుల తప్పుడు సలహాల వల్లే చెడిపోయిన వారు ఉంటారు. ఎమోషన్స్. ప్రతి ఒక్కరూ ఇప్పుడు చెప్పేది గుర్తుపెట్టుకోవాలి. కోపంలో సమాధానం చెప్పకు, సంతోషంలో వాగ్దానం చేయకు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు, అవసరం లేని చోట అబద్ధం చెప్పకు. ఇదే ఎమోషనల్ బ్యాలెన్స్ అంటే. లైఫ్ కంట్రోల్.
మీ జీవిత విధానంపై మీకు కంట్రోల్ పెరిగే కొద్దీ మీ ఆనందం ఎక్కువ అవుతూ ఉంటుంది. మీ జీవన విధానాలను వ్యతిరేకించే వారి నుంచి దూరంగా ఉండాలి. నిన్ను నిన్నుగా ఇష్టపడేవారే నిజమైన ఆప్తులు. మీకు నచ్చినట్లు బ్రతకగలిగే స్థితిలో మీరు ఉండాలి. క్రిటిసిజం. మనం మన మాటల్ని అదుపులో ఉంచుకోవాలి. ఇతరుల్ని విమర్శించడం వల్ల ఎవరూ మారరు. మన పని వల్ల ఇతరులకు కష్టం కలిగినప్పుడు వారు మనల్ని విమర్శిస్తారు. ఇతరులు విమర్శించినప్పుడు ఆ విమర్శని వారి దృష్టికోణం నుంచి చూడాలి. అది నిజంగా కరెక్ట్ అనిపిస్తే మనకే లాభం. ఇన్నర్ కంట్రోల్. మన విలువ పెరగడానికి మన అంతరంగాన్ని కూడా కంట్రోల్ ఉంచుకోవాలి. సంభాషణలో పదును పెరగాలంటే జ్ఞానానికి పదును పెట్టాలి. మీరు ఉత్తేజంగా కనపడాలంటే నీ పెదవులపై చిరునవ్వుకు పదును పెట్టాలి. మీరు కాన్ఫిడెంట్గా కనపడాలి అంటే చూపుకి పదును పెట్టాలి. ఎవరితో ఎంతవరకు ఒక రహస్యాన్ని పంచుకోవాలని తెలుసుకోవడమే ఇన్నర్ కంట్రోల్. ఈ బుక్ సమ్మరీ ముగించే ముందు రచయిత కథ మధ్యలో కొన్ని ముఖ్యమైన జీవిత సూత్రాలు చెప్పుకుంటూ వచ్చారు. వాటిని కూడా ఒకసారి చూద్దాం. సంతృప్తి అంటే ప్రస్తుతం ఆనందంగా బ్రతకడం ఒకటే కాదు, భవిష్యత్తులో ఆనందంగా ఉండడానికి ప్రస్తుతం ప్లాన్ చేసుకోవడం కూడా. వెళ్తున్నప్పుడు విత్తనాలు చల్లుకుంటూ వెళ్తే వచ్చేటప్పటికి చెట్లు స్వాగతమిస్తాయి. ఈ కొటేషన్ని జీవితంలో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. అవసరమైనప్పుడు మాట్లాడలేకపోవడం భయస్థుడి లక్షణం, అనవసరమైనప్పుడు మాట్లాడడం మూర్ఖుడి లక్షణం, ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలుసుకోగలడం గొప్పవాడి లక్షణం. ఇక అంతా అయిపోయింది అనుకున్న సమయంలో అక్కడే ఆగిపోకు, పక్కకు తిరిగితే మరోదారి కనిపిస్తుంది. ఇతరులు విమర్శిస్తున్నప్పుడు నువ్వు ఆలోచించు. ఇతరులు నిద్రిస్తున్నప్పుడు ప్రణాళికవై. ఇతరులు తటపటాయిస్తున్నప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు నువ్వు విను. ఇతరులు వాయిదా వేస్తున్నప్పుడు నువ్వు పనిచేయి. చివరగా, ఓడిపోయేవాడు ఒక్కసారే ఓడిపోతాడు, గెలిచేవాడు 99 సార్లు ఓడిపోతాడు. ఎందుకంటే అతడు 100 సార్లు ప్రయత్నిస్తాడు కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇదే తప్పు చేద్దాం రండి బుక్ సమ్మరీ. ఈ బుక్లో ఇలాంటి సూత్రాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ పాయింట్స్ అన్నీ రచయిత ఒక కథలో పేర్చి వివరించడం ఈ బుక్ యొక్క గొప్పతనం. అది చదివితేనే ఆ గొప్పతనం తెలుస్తుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫోకి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.